ఓనరా, నో కామెంట్, నో కామెంట్, నో కామెంట్, నో కామెంట్, నో కామెంట్, చెప్పండి సార్, నో కామెంట్. నో కామెంట్, నో కామెంట్, నో కామెంట్. హలో శ్రీనివాస్, న్యూస్ చూసావా? చూస్తున్నాను. బెనర్జీ వస్తాడని విల్సన్ ముందే ఊహించాడు. హోమ్ మినిస్టర్తో మాట్లాడుకుని పోలీసుల్ని కూడా సిద్ధంగా ఉంచుకున్నాడు. మీడియా వాళ్ళను కూడా రెడీగా ఉంచాడు. బెనర్జీ వచ్చి బెదిరించగానే అరెస్ట్ చేయించాడు. నీతో పాటు లక్షల మంది ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటారు. ఈ పెద్ద మనిషి ఊరుకోక మీడియా ముందే పోలీసుల మీద చేయి చేసుకున్నాడు. ఇందులోంచి ఎలా బయటపడతాడో ఏమో. విల్సన్, ఎంతైనా విల్సన్ విల్సనే, మెచ్చుకోక తప్పదు. బెనర్జీ లాంటి వాళ్ళు విల్సన్ ముందు పసిపిల్లలు. ఎనీవే, పోలీసులు వెళ్ళబోతున్నారని నీకు తెలియదా శ్రీనివాస్? నువ్వు టైంకు బెనర్జీకి వార్నింగ్ ఇచ్చుంటే ఇలా జరిగేది కాదు కదా. ఎక్కడ జేమ్స్, అంతా డీజీపీ లెవెల్లో జరిగిపోయింది. మాదాకా ఎక్కడొచ్చింది? వస్తే తప్పకుండా నేను బెనర్జీకి చెప్పుండేవాడిని కదా. కనీసం మీడియా కవరేజ్ అయినా ఆపగలుగుంటే బాగుండేది. నౌ ఇట్స్ టూ లేట్. సరే, బెనర్జీ ఎక్కడున్నాడో కనుక్కో, వెళ్ళి కలుద్దాం. ఓకే. హలో, హలో, నమస్తే ఆంటీ, నేను సమీరని. సమీరా, చాలా రోజులైంది నిన్ను చూసి. కనీసం ఫోన్ అయినా చేయట్లేదేమ్మా, ఏమైపోయావు ఇన్ని రోజులు? ఎగ్జామ్స్ ఆంటీ, కొంచెం బిజీగా ఉన్నాను. ఆహా, ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు. ఇర్ఫాన్ ఇంట్లో లేడమ్మా, బాబాతో ఎక్కడికో వెళ్ళాడు. వెనెల్ నిద్రపోతుంది, లేపనా? వద్దాంటి, అక్కడ జగన్ అని ఒక అతను ఉన్నాడు, నేను అతనితో మాట్లాడాలి. జగనా, నీకు అబ్బాయి తెలుసా? తెలుసు, నాకు ఇర్ఫాన్ పరిచయం చేశాడు. ఆహా, ఒక్క నిమిషం, ఫోన్ అతనికి పంపిస్తాను. రాజు, సార్ నీకు ఫోన్. హాయ్ జగన్. హలో సమీరా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ ఎవరిని అడగాలన్న మొహమాటంగా అనిపిస్తుంది. నేను ఇర్ఫాన్తో మాట్లాడాను, జరిగిందంతా చెప్పాడు. వింటుంటేనే భయంతో వణికిపోయాను. నువ్వు అక్కడుండగానే బెనర్జీ రావడం, అది అంతమందితో. థ్యాంక్ గాడ్, ఎవరికి ఏం కాలేదు. అయినా ఇర్ఫాన్ ఉన్నాడంటేనే నాకేదో ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం, ఏం కాదని. కనీసం నా వల్ల నీకు మీ ఇంట్లో వాళ్ళకి ఏ సమస్య ఉండదు, నాకు రిలీఫ్గా ఉంది. నిన్ను కొన్ని రోజులు అక్కడే ఉండమన్నారట కదా? అయితే అన్ని రోజులు నిన్ను కలవలేనన్నమాట. సరే, హిప్నాసిస్ కోసం మా ప్రొఫెసర్ సార్ అక్కడికి వచ్చేలా
ఇర్ఫాన్తో నేను మాట్లాడతాను. ఎందుకు కలవలేవు? నేను బయటికి రాలేను కాని నువ్వు ఇక్కడికి రావచ్చు కదా. రాలేను. ఇర్ఫాన్ అతడి భార్య నీకు స్నేహితులు కదా, మరెందుకు రాలేవు? నేను రావడం విల్సన్ గారికి ఇష్టం లేదు. అసలు మేము స్నేహం చేయడమే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? అదొక పెద్ద కథ, మళ్ళీ నీకు ఇంకెప్పుడైనా చెప్తాలే. యాక్చువల్లీ నేను అక్కడికి ఫోన్ చేయడం కూడా ఇబ్బందే. నీకు ఫోన్ ఇమ్మని ఇర్ఫాన్కి చెప్తాను, డైరెక్ట్గా మాట్లాడచ్చు. టేక్ కేర్ జగన్. ప్రస్తుతం బెనర్జీ జైల్లో ఉన్నాడు. అతను బయటకు వచ్చేసరికి ఏమవుతుందో జాగ్రత్తగా ఉండు. బాయ్. బాయ్. పది నిమిషాల్లో వస్తానన్నావు కదరా, రాకపోయేసరికి మేమే నీకోసం. కర్ర సాయం లేకుండా అడుగైనా వేయలేని కుంటివాడు ఏం చేయగలడో అర్థమైందా బెనర్జీ? నువ్వొకప్పుడు గొప్పోడివి, ఇప్పుడు కాదు. ఇక్కడ ఇప్పుడు నేను గొప్పవాణ్ణి. ఇదేగా నువ్వన్నావు? ఇప్పుడు నువ్వు లాకప్లో ఉన్నావు. నువ్వు ఏ మంత్రిని కాంటాక్ట్ చేసినా ఎవ్వరూ నీకు సహాయం చేయలేదు. 2 రోజుల దాకా బెయిల్ కూడా దొరకదని నీ లాయరు కూడా చేతులెత్తేశాడు. పైగా నువ్వేం చేశావో లోకమంతా తెలిసిపోయింది. రుజువులతో సహా ఇంకా నువ్వు గొప్పవాడివి అనుకుంటున్నావా? దీని నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది బెనర్జీ. ఎప్పుడూ ఎవరిని తక్కువగా అంచనా వేయకు. నిన్ను మించిన వాడు లోకములో లేడని విర్రవీగకు. చాలు, మస్తు చెప్పినవు. ఈ దినం నీది. నేను లోపలున్నా, నువ్వు బయటున్నావు. రేపు రేపు నాది. నేను ఆడుంటా, నువ్వు లోపలుంటావు. తప్పు చేయకుండా ఉండటానికి తెలివి కావాలి. అది లేకపోతే కనీసం చేసిన తప్పు నుంచి నేర్చుకోగల తెలివైనా ఉండాలి. అది కూడా నీకు లేనట్టుంది. సరే, నేను వచ్చింది నీ తెలివితేటలు అంచనా వేయడానికి కాదు, నిన్ను హెచ్చరించడానికి, నీతో ఒక అండర్స్టాండింగ్కి రావడానికి. నువ్వు గణేష్ని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేశావు. గణేష్ నా మనసుని తెలిసే ఉంటుంది. ముందు నువ్వు నాతో మాట్లాడాల్సింది. విషయం నాకు చెప్తే నేనంతా సామరస్యంగా సెటిల్ చేసేవాణ్ణేమో. నువ్వు అలా చేయలేదు. గణేష్ని కిడ్నాప్ చేసి టార్చర్ చేశావు. నా ఇంటికొచ్చి నన్ను నా వాళ్ళని చంపుతానని బెదిరించావు. ఇది నువ్వు చేసిన మొదటి తప్పు కాబట్టి క్షమించగలను. నా కంప్లైంట్ విత్డ్రా చేసుకుని నిన్ను విడిపించగలను. కానీ నువ్వింకెప్పుడూ నా వాళ్ల జోలికి రాకూడదు. జగన్ని కూడా నువ్వు వదిలేయాలి. అతనిప్పుడు మాలో ఒక్కడు. మీరు అతన్ని ఏం చేయకూడదు.
ఎలాగో జగన్కి ఏమీ జ్ఞాపకం లేదు, అంత మర్చిపోయాడు. కాబట్టి అతడి మీద పగ సాధించడంలో అర్థం లేదు. ఇందుకు నువ్వు ఒప్పుకుంటే ఇక్కడికిక్కడే ఈ శత్రుత్వాన్ని అంతం చేసి నిన్ను విడిపించేస్తాం. లేకపోతే ఇది ఆరంభం మాత్రమే. నేను జగన్ నిడిచిపెట్టాలనా? ఆడేం చేసిండో నీకు తెలుసా? అసలు ఆడెవడో నీకు తెలుసా? వాడు నా చెల్లెలు కొడుకు, నా సొంత మేనల్లుడు. నీ అమ్మ అయ్యా చచ్చిపోతే పోనిగదా అని తీసుకొచ్చి పెంచినా, పాముకు పాలు పోసి పెంచుతున్నాని నాకు తెలియకుండే సరింగా పాము లెక్క కాటేసిండు. ఆడు నా ఆస్తి మీద, నా పవర్ మీద కన్నేసిండు. మామా మామా అని నా ఎంట తిరుగుతనే నన్ను నా కొడుకును చంపనీకే ప్లాన్ చేసిండు. ఎట్లనో నేను తప్పించుకున్నా గాని నా కొడుకు, నా కొడుకు చచ్చిపోయిండు. అది చూసి తట్టుకోలేక నా పెండ్లాన్ని చచ్చిపోయింది. అట్లాంటోనికి మీరు సాయం చేస్తారా? ఆడు మీలో ఒక్కడా? మంచిది, అట్లనే అనుకోండ్రి. నన్ను మోసం చేసినట్టే మిమ్మల్ని కూడా ఆడు మోసం చేస్తాడు. మీ ఇద్దరిని చంపి మీ ఆస్తి మొత్తం తీసుకుంటాడు. రేయ్, ఆడు నీ పెండ్లాన్ని కూడా ఎత్తుకపోతాడు. అట్లా కాకుంటే అప్పుడు నన్ను అడుగుండ్రి. ఆయనకి ఏం యాద లేదంటున్నాడా? అన్ని అబద్ధాలే. ఈ కథంతా మీకెట్లా చెప్తాడు? అందుకే అన్ని మర్చిపోయినా అంటున్నాడు. ఇగో ఇల్సన్, ఆణ్ణి మాత్రం నేను ఇడువా. ఆణ్ణి చంపందే నేను సావా. కాబట్టి ఆణ్ణి నువ్వే నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. నువ్వు నన్ను జైల్లో పెట్టించింది, టీవీలో చూపించింది అన్నీ మర్చిపోతా. నువ్వు అన్నట్టు ఈ దుష్మని మనం ఈడిదీడ్నే ఖతం చేద్దాం. చీకట్లో కూర్చున్నావే? ఊరికే. ఈరోజు కొత్త ఇంట్లోకి మూవ్ అవుతున్నాను కదా, ఈరోజు వద్దు, రేపు ఎల్లుండో వెళ్తాను. ముందు నువ్వు కాలేజీకి రావటం మొదలుపెట్టు. ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా సాగర్. మైత్రి వచ్చింది. ఆంటీకి అసలు ఒంట్లో బాగాలేదట, నీకోసం చాలా బాధపడుతున్నారట. వాళ్ళ గురించి మాట్లాడుకురేక, నేను వాళ్ళని క్షమించలేను. నన్ను క్షమించావుగా. అవును సాగర్, నువ్వెందుకు ఇల్లుదులు వచ్చేసావో నాకు తెలుసు. నీకు వాళ్ళు చేసినంత హాని
నేను చేశాను. యాక్చువల్లీ నా వల్ల ఇదంతా అయింది. నన్ను క్షమించగలిగితే బావని, ఆంటీని, మైత్రిని కూడా క్షమించలేవా? కనీసం నువ్వైనా ప్రేమ కోసం చేసావురేక, కానీ వాళ్ళు వాళ్ళు డబ్బు కోసం చేశారు. ఐ కాంట్ ఫర్గివ్ దెమ్. లేదు సాగర్, మేమందరం స్వార్థం కోసం చేశాం. నేనైనా వాళ్ళైనా స్వార్థం కోసమే చేశాం. కానీ స్వార్థం వెనుక నీ మీద ప్రేమ లేకపోలేదు. ముఖ్యంగా ఆంటీకి నువ్వంటే ప్రాణం. అందుకని ఆవిడ పొరపాటు నేను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడలేను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అయినా నిన్ను క్షమించానని ఎక్కడన్నాను రేఖ? నీకు నా సహాయం అవసరం వచ్చాను అంతే. నేను ఈరోజు కొత్తింటికి వెళ్ళిపోతాను. ఇర్ఫాన్, జగన్ని పిల్లు, మాట్లాడండి.